हाय फ्रेंड्स, वेलकम टू विनोद कुमार रॉयल्स वोंगोल कोस ब्रीडिंग फार्म। फ्रेंड्स, ఇంకా విషయానికి వస్తే ఉగాది పండుగ పర్వదినం శుభ సందర్భంగా తెల్లవారుజామున లేచి మా గోమాతకు శుభ్రంగా స్నానం చేయించి పసుపు కుంకుమతో అలంకరించి పూజించడం జరిగింది। ఉగాది అంటే వేపకొమ్మకు పూత వచ్చింది, కోయిల గొంతుకు కూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది, వీటినన్నిటిని ఉగాది మన ముందుకు తెచ్చింది అని మన పెద్దలు అంటుంటారు। ఉగాది రోజున తప్పకుండా పచ్చడి తీసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క రుచి కూడా ఎంతో ఆరోగ్యం। దీనిలో వేప పువ్వు, చెరుకు, మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం వేస్తారు। ఈ ఉగాది పండుగ అంటే పులుపు, తీపి, కారం, ఒగరు, చేదు, ఉప్పు షడ్రుసల మిశ్రమమే ఉగాది। వసంతుడు చెరుకు గడతో తీయటి బాణాలు సంధిస్తాడు, వేపపూత చేదుతో క్రిమి కీటకాలు నశిస్తాయి, మామిడికాయ పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది, ఒగురు రుచి సన్నని పొగురు కలిగిస్తుంది, ఉప్పు అందులోని కలిసిపోతూ రుచిని పెంచుతుంది। కోయిలమ్మ తీయటి కంట స్వరూపంతో ప్రకృతి పరవశిస్తుంది। పల్లెల్లో పల్లె ప్రజలు గోమాతకు పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు। ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని ఇదే నాకు తెలిసిన ఉగాది పండుగ। ఈ ఉగాది పండుగ తెలుగు ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, స్ఫూర్తి, కీర్తి, అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా మా గోమాతతో ఒక గోప్రేమికుడిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృది నామ నూతన తెలుగు సంస్థల శుభాకాంక్షలు తెలుపుతున్నాను। ఈ పెయ్య 57 అంగుళాలు సైజు కలిగి ఉంటుంది। ఇది నవనలుపులు కలిగిన ఒంగోలు జాతి పెయ్య। ఈ పెయ్య దానా తింటుంది। దానా తినిన తర్వాత ఇలా పునుకొని రెస్ట్ తీసుకుంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। థ్యాంక్ యూ, ధన్యవాదములు ఫ్రెండ్స్।